అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే సార్, నేను సౌదీలో ఉన్నాను. మాది ఇండియా, మయన్పల్లి తాలూకా, మయన్పల్లి. నేను సౌదీ అరేబియా వచ్చి ఒక 25 రోజులు అవుతా ఉంది. ఇక్కడ వచ్చి మా వదిన వచ్చి వీసా తీసింది. వీసా తీసి ఏజెంట్ పంపించింది. ఏజెంట్ది రాయచిట్టి మహబూబ్ భాష తన పేరు. మా వదిన పేరు వచ్చి సాయిరాబాను. తను వీసా తీసి నేను వాళ్ళు ఇద్దరు నన్ను ఇక్కడ అమ్మేసుకున్నారు సార్. ఇక్కడ టార్చర్ ఎక్కువగా ఉంది. నాకు తిండి ఉండదు. ఇక్కడ రేకల్ రూమ్లో ఉన్నాను. చూడండి సార్ ఎలా ఉండాలి నేను. సరిగా తిండి కూడా ఉండదు. వేడికి దానికి నా చేతులు ఎలా అయిపోయినాయి చూడండి సార్. చూడండి, నేనైతే చనిపోవాలనుకుంటాండా. ఎర్ర గుళ్ళలు వచ్చేసి వాళ్ళంతా ఉన్నాయి. చాలా చాలా టార్చర్ పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు. పని ఎంత చేసినా ఏం చేస్తాండవు నువ్వు అని కొడతా ఉన్నారు. చాలా చాలా టార్చర్ పెట్టేస్తా ఉన్నారు సార్. మీకు పుణ్యం ఉంటుంది, నేను ఇండియాకి రావాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. నా హస్బెండ్కి హెల్త్ బాగలేదు, అందుకని నేను సౌదీకి వచ్చినాను. మా వదిన నన్ను మోసం చేసింది. ఏజెంట్ వాళ్ళు డబ్బులు తినేసి నన్ను డబ్బులు కట్టేసి వెళ్ళు అంటూ అన్నారు. చెప్తే పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళు కానీ అంటే డబ్బులు కట్టేసి పో అంటూ అన్నారు. ఎలా అంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారు సార్ ఇంట్లో. మీకు పుణ్యం ఉంటుంది, నేను ఇండియా వచ్చేయాలనుకుంటా ఉన్నాను. ఇక్కడుంటే చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నిజంగానే చనిపోతా సార్. నేను అన్నం తిని అయితే వారం అయింది సార్. ఇక్కడ తిండి కూడా సరిగా ఉండదు సార్. నిద్ర సరిగా ఉండదు. పని 7:30 నుంచి రాత్రి 2-3 గంటల వరకు చేయాలి సార్. కొంచెం కూడా రెస్ట్ ఉండదు. మీకు పుణ్యం ఉండదు, నేను ఇండియాకి వచ్చేయాలి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా ఆయనకి హెల్త్ బాగలేదు. చేతులు ఊదిపోయినాయి, గుళ్ళలు వచ్చేసినాయి. నా వల్ల కావడం లేదు సార్. నేను ఇక్కడే చనిపోతానేమో అని భయంగా ఉంది సార్. నాకు మీరు ఎట్లా చేసి నాకు కాపాడండి సార్. ఇండియాకి రప్పించండి సార్. మీకు వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే గల్ఫ్ బాధితులు సంఖ్య అధికమవుతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా చూసుకున్నట్లయితే కువైట్ శివ, వీరేంద్ర వంటి వారందరూ తమ బాధను సుమన్ టీవీతో తెలుపడము, వారు తిరిగి ఇండియాకు రావడము జరిగింది. ఇదే కోవకు చెందిన పి హసీనా, వయసు 24 సంవత్సరాలు, తన చిన్న పిల్లలైనటువంటి ఇద్దరు బిడ్డలని వదిలేసి సౌదీయాకు పొట్టకూటి కోసం వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆవిడ అక్కడ పడుతున్న కష్టాలను, తను ఏజెంట్ చేసిన మోసాలను వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియోని మన సుమన్ టీవీ వారికి పంపించడం జరిగింది. ఇందులో నిజం ఎంత అనేది వారి బంధువుల వద్ద దగ్గర నుంచే అడిగి తెలుసుకుందాం. రండి. నా బిడ్డ ఇబ్బందులు ఉండదు. నా బిడ్డ నాకు అనిపించండి సార్. మీ కాళ్ళు ముక్కుతాను. నా బిడ్డ ఇబ్బందులు ఉండదు. టార్చర్ పెడతా ఉన్నారు అక్కడ. ఏజెంట్ చూస్తే నాకు సంబంధం లేదంటూ అన్నాడు. 3 లక్షలకి డబ్బులు పెడితే కట్టే నేను అనిపిస్తాను, లేకుంటే అనిపించను అంటూ అన్నాడు సార్. ఆయన ఏజెంట్కి సంబంధం అంతా నాకు సంబంధం లేదంటూ అన్నాడు. ఇజా ఎవరు అనిపించినారో వాళ్ళు కడుక్కో అంట అన్నారు సార్. నాకు సంబంధం లేదంటూ అన్నాడు. మేము ఎవరికి సార్ అడిగేది? ఆమె చూస్తే అక్కడ సౌదీలో ఉండాలి. నా బిడ్డ నాకు అనిపించండి సార్. మీ కాళ్ళు ముక్కుతాను. హసీనా కువైట్కి వెళ్ళారు కదా, ఆవిడ మీకేమవుతారన్నా? నా కూతురుని సార్. సౌదీకి వెళ్ళారు. ఓకే అన్న. ఏదో జరక ఏదో కడుపుల ఇబ్బందులు పెట్టి వెళ్ళారు. దాని గురించి మేము పోతే పోనీలే సంపాదించుకొని బాగుపడిందని అనుకున్నాము. అటుకి పోయిన తర్వాత పాప సమస్యల్లో పడిపోయింది. చాలా బాధలు పడతా ఉంది. అన్నం తినలేదు, చాలా ఘోరంగా చేస్తా ఉండాలంట వాళ్ళు. అన్నం పెట్టడం లేనంట, రేయం పొగులు పని చేపిస్తా ఉండారు. ఇల్లు చూస్తే రేకులు ఇల్లు ఇచ్చి రూమ్ ఇచ్చిండారు. ఆ రూమ్ ఏసీ లేదు, ఏమీ లేదు. ఉడుకు దానికి నిద్రగడలేక పాపకు బిడ్డకు అంత
కాళ్ళు చేతులు అన్ని బొబ్బలు వచ్చేసి చాలా దారుణంగా ఇచ్చేసి మాకు చూపించడం జరిగింది. మాకు ఎవరు స్పందించలా చెప్పి తిరిగినాము, మదనపల్లికి పోయినాము, రాయచూటికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము, ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయినాము, మాకెవరు మాకు సహకరించలేదు. నేర్పించి బాగా బలవంతం చేసి రాయచూటి అయింది ఏజెంట్ది మా అబ్బాష అనేసి, వాడు ఇప్పుడు అడిగితే మాకు సంబంధం లేదంట అనేసి చెప్తున్నాడు సార్. విజయ్ చేసిండది నేను కాదు, ఆయమ్మ సౌదీలో ఉండే ఆయమ్మ తీసిండది అని చెప్తా ఉన్నాడు. అలాగ వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉన్నారు సార్. మా బిడ్డ నా ఇంటికి వచ్చేసా సార్, వాళ్ళు సతస్తా ఉన్నారంట, అందుకు మా బిడ్డ నా ఇంటికి వచ్చేసా సార్ సార్. ఎంత కాలం అయిందమ్మా ఆమె సౌదీకి వెళ్ళి? 3 వారాలు అవుతుంది సార్. ఫోన్ చేసి రెస్పాండ్ అవడం లేదు. రెస్పాండ్ అయినా మాకు సంబంధం లేదు, మీ ఈజీ ఎవరు తీసినా వాళ్ళు అడుక్కోండి, లేదా మీ నుండి ఏమైతే చేసుకోకండి, నా నేను రాజకీయ నాయకుడిని, నన్ను ఎవడు ఏం చేయలేడు అని చెప్పేస్తా ఉన్నాడు. ఓపెన్ గానే చెప్పేస్తా ఉన్నాడు. మన రాజచీటికి వింటే రాజచీటిలో కూడా ఇది మీకు అందరిని లోపలేపిస్తాను, పొద్దు ప్రెజర్ చేస్తా ఉంటే అనేసి కూడా అన్నాడు. సరే మేము ఎందుకు వేపిస్తారు, దేనివల్ల వేపిస్తారని మేము అడిగినాము. మేము దొంగతనం చేస్తున్నాం, ఏదో మా బిడ్డ ఇట్లా అయిపోయిందని చెప్పేసి మేము వచ్చి మీకోసం అడిగేదానికి వస్తే మా మీద ఇట్లా చేస్తామని చెప్పి కూడా అడిగినాను. మీరు ఏమన్నా ఎక్కడన్నా పోయి ఏమన్నా చేసుకోండి, మీ వల్ల ఏమి కాదు, ఎవరి నుంచి ఎస్ఐ నుండి కాదు, డిఎస్పీ నుండి కాదు, సిఎన్ ఎవరి నుండి ఏమి కాదు అని చెప్పేసినాడు. ఆవిడ పని చేసే స్టేలోనే ఉన్నారా, ఆమె పరిస్థితి ఎట్లుంది, మీకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారా ఆవిడ? ఎప్పుడు ఇప్పుడు 9 గంటలకు 10 గంటలకు వెళ్ళిపోతే తెల్లారి 5 గంటలకు అట్లా వచ్చి ఒకరు ఫోన్ చేస్తుంది, టైం ఉంటే, లేకపోతే అది టైం ఎవరంట రూమ్ కు వచ్చేదానికి టైం వచ్చేదానికి లేదంట, ఎప్పుడు వెనకంటేనే ఉంటారంట మనిషి, ఎక్కడికి వెళ్ళలేరంట. వెళ్ళిపో బయట వెళ్ళిపో అని తోసేస్తారంట సార్. ఆ పాప నా ఆ పాప ఎక్కడ పోతుంది, అక్కడ పోయి రూమ్ లో రూమ్ లోకి వెళ్ళిపో, లేకుంటే వెళ్ళిపో బయట అని తరిమేస్తారంట. నాకు అన్నం లేడు, ఏమి నీళ్ళు లేవు, ఏ వేడి ఎక్కువ అయిపోయింది అంటా ఉంది. నేను వచ్చేసాను, నాకు పిల్లంపు కొమ్మ అని ఏడుస్తుంది సార్. మీ అల్లుడు ఏం పని చేస్తారు? మా అల్లుడు ఏదో వైరింగ్ పని చేస్తాడు, ఎలక్ట్రీషియన్ పని, కానీ కొంచెం ఒళ్ళు బాధలేక హార్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒకతూరి పేషెంట్ అయినాడు. అప్పుడున్నాక వాళ్ళ హాస్పిటల్లో కూడా తిరుపతిలో మీరు ఏం పని చేయకూడదు అని చెప్పాలకు, మా పాప ఏదో ఉన్నీళ్ళు ఇంటికాడ అని చెప్పేసి ఏదో సంపాదించి పెడదాంలే అని చెప్పేసి బయట వెళ్ళింది. ఆ బయట వెళ్ళిన తర్వాత మా పాపకు ఇట్లా చాలా ఇబ్బంది సమస్య వచ్చేసింది. అందుకని ఎట్లన్నా కానీ ఇక్కడే ఏదో కూలి నాలు చేసుకుని తిని ప్రాణంతో ఉంటే చాలు అని చెప్పేసి మేము బాధపడుతూ ఉన్నాం సార్. వీళ్ళు ఏజెంట్ వీళ్ళు అంతా మాట్లాడుకొని నేర్పించే పాపకు ఏం పని లేదు, అక్కడ ఏసీలో ఉండి పని చేసుకుండేదే, పెద్ద కష్టమైన పని కాదు అని బాగా నేర్పించేసినారు ఆ పాపను. ఏదో ఈ మాట ఆ మాట చెప్పి పంపించేసినాడు. పంపించిన తర్వాత మేము పోయి ఇట్లా అయిపోయింది సార్ అని ఎన్నో తూర్లు ఫోన్ చేసినాను నేను. చేసినా కూడా రెస్పాండ్ ఒకరు అయితే ఒకరు కాడు అయినప్పుడు ఏం చెప్తా అంటే మాకు సంబంధం లేదయ్యా, నాకు పొద్దుకులు ఫోన్ చేసి ఇసుకొచ్చేద్దు అంటారు ఏజెంట్. ఇంక మేము ఎవరిని అడగల్లా, పంపించిన అడగకపోతే ఇంక ఎవరిని అడగల మేము, అక్కడ మాకు అక్కడ మాటలు రావు, అక్కడ మాకు తెల్ల తెల్ల. మా పాప చూసి ఇప్పుడు ఏడ్చి నాకు చాలా బాధ పెట్టేస్తా ఉంది. మేము 10 రోజులు తిరిగి 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 యాస్ట్ అయిపోయింది. రాయచూటి అది ఎక్కడంతా తిరుగుతా ఉన్నాం సార్ మేము, వాళ్ళు ఏది కానీ పోలీసు వాళ్ళు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. తిరిగి తిరిగి వాళ్ళ ఇంటికాడ 3 దినాలు కూర్చొని ఉన్నాం మేము ఆడ ఎమ్మెల్యే ఇంటికాడ. సరేలే నేను వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా అంటాడు, ఆడ చెప్పేశాడు వెళ్ళిపోతాడు, వాళ్ళు చూస్తే పట్టించుకోలేదు సార్ పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఏజెంట్ సౌదీకి పంపిక ముందు ఎటువంటి మాటలు చెప్పారు? ఏమని లేదు, మీ భర్తకు బాగలేదు కదా, హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, పోయి సంపాదించుకొని వచ్చుకోమ్మా, నీకు మంచి డబ్బులు ఇస్తారాడా, నీవేమి నీకు చాలా కష్టంగా ఉండదు, ఇబ్బంది ఉండదు అని చెప్పి ఏదో చెప్పి మాటలు చెప్పి పిలుచుకొని పోయి పంపించేసినాడు. మేము కూడా లేము, మేము ఎవరు కానీ మాట్లాడినలా, వాళ్ళు ఏం చేసుకున్నారు ఎట్లయింది మాకు కూడా తెలియదు. మళ్ళీ తర్వాత పోయే పోయే ముందు ముందే తెలిసింది నాకు కూడా. సరేలే అప్పుడు ఏమి మనం అడ్డమాట చెప్పకూడదు అని చెప్పేసి నేను చెప్పడం లేదు సార్, వాళ్ళు చెప్పలేదు. కానీ నేను కొద్ది రోజులు జరిగిన తర్వాత తెలుస్తుంది అన్ని. కొద్ది రోజులు 10 రోజుల నుంచి స్టార్ట్ చేసేసినారు ఇట్లా, పాప అన్నం పెట్టకుండా ఏం చేయకుండా కనీసం నీళ్లు పోసుకుండా దానికి నీళ్లు కూడా వాళ్ళు టైంకు పంపించడం లేదంట. చాలా ఘోరంగా 60 డిగ్రీలు ఎండగాస్తున్నారు సార్. ఇక్కడ రేకుల రూమ్ ఇచ్చినారు, ఏసీ లేదు, కూలర్ లేదు, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు ఆ రూమ్ లో.
మాకు మా సెల్లో ఉండే ఫోటోలు కూడా చూడండి, కావాలంటే. ఏమి కానలేదు ఆ పాప, 60 డిగ్రీలు ఎండ కాస్తే ఎట్లా పండుకోవాలా, ఎట్లా పని చేయాలా? ఒక ఏదో ఒక రొట్టె ఇస్తారంట, ఆ రొట్టె తిని పొద్దుంగులు రేంపుగులు పని చేయాలంటే అవుతుందేమి సార్? అట్లా నానా విధాలుగా వాళ్ళు టార్చర్ పెడతా ఉన్నారు సార్ మా పాప. నమస్తేనా, మీ పేరన్నా? నా పేరు హసన్ వల్లి. హసీనా, మీకు ఏమవుతారు? మా వైఫ్. ఎందువల్ల ఆవిడ సౌదీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్నా మీకు? ఏమొచ్చిందంటే, ఇంత ముందు నేను ఎలక్ట్రిషన్ పని పోతా అంటే, దాని వల్ల నాకు కొంచెం హెల్త్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది దాని వల్ల నన్ను డాక్టర్లు చెప్పినారు, నేను అట్లా బరువు ఎత్తకూడదు, నువ్వు ఎక్కువ కష్టపడితే నీకు మళ్ళా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినారు. అందుకోసం నాకేం జరగక ఇది ఈ ఇంట్లో ఉంటాను నన్ను, నాకేం జరగక మా భార్యకు పంపించాను. మా భార్య అక్కడ పంపించే ఇల్లు ఇట్లా చేస్తానని మా భార్య నాకు కాల్ చేసి చెప్పింది. ఇప్పుడు ఏజెంట్ ఏ విధంగానూ మీకు సహకరించట్లేదా? ఏజెంట్ అడిగితే వాళ్ళ వదిన, మా భార్య వాళ్ళ వదిన ఉండదు కదా, ఆ పాప అడగండి చెప్తాను. వాళ్ళు అడిగితే అమ్మ నంబర్ అంతా బ్లాక్ లో పెట్టేసింది. నెంబర్ బ్లాక్ చేసారు? మా భార్య నెంబర్ బ్లాక్ చేసింది, నాది, మా మామది, మా అత్తది అందరి నెంబర్ బ్లాక్ చేసింది. ఎవరు కాల్ చేసింది లిఫ్ట్ చేయట్లేదు. మొత్తానికి ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటారు అంటే, మా భార్యను పంపించంటే ఫస్ట్ మీరు డబ్బులు కట్టేయండి, 3,50,000 కట్టండి అంటారు. 3,50,000? అవును. ఇక్కడ నుంచి పిల్లలకు అంత ఖర్చు కాదు. ఎవరికి కట్టాలంట ఆ డబ్బులు? డబ్బు ఎవరు కట్టాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టాలంట. మా భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు. మీకు ఎవరు చెప్పారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కట్టాలి అని? కట్టాలంటే ఏజెంట్ చెప్పారు, మళ్ళా వాళ్ళ వదిన చెప్పింది. ఏజెంట్ డైరెక్ట్ మీకే చెప్పారా? చెప్పారు. 3,50,000 పంపిస్తే కడితే పంపిస్తామని చెప్పారు. అందరికి నమస్కారం పెడతాను, మా భార్యకి పంపించండి సార్, చాలా ఇబ్బందుల్లో ఉండాలి సార్. 9:00 నుంచి నైట్ 3:00 పని చేస్తాను సార్, దయచేసి మీరంతా సహకరించి మా భార్య పంపించే చూడండి సార్. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అబ్బాయి చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో అబ్బాయి, ఇతను కనీసము వాళ్ళ అమ్మ కోసము ఏ విధంగా ఏడుస్తున్నారో మనం ఇక్కడ మనం చూడొచ్చు. నానా ఏడ్చొద్దు, ఏం కాదు మమ్మీ వస్తుంది, ఏడ్చొద్దు. అమెరికా